हाय फ्रेंड्स, मुंबई चोर बाजार अंडी इदि। कितनी रेंज में चाहिए आपको? चोर बाजार लो मोत्तम आईफोन्स उन्नाई चूडंडी, आईफोन्स कनबड़ता है कदा, आईफोन्स 12 13 12 प्रो कड़े उन्नाई। अयिते आईफोन वच्ची 2000 నుంచి 5000 దాకా ఉంది। నేనైతే తీసుకున్నా మొత్తం ఫేకే అండి, అక్కడ తీసుకుంటే ఖచ్చితంగా మోసపోతాం। నేనైతే చెక్ చేశాను ఐఫోన్ చెక్కర్లో, అయితే అది ఫేక్ అని చూపిస్తుంది। నా ఐఫోన్ ఎలా వీడియో చేస్తున్నాను చూడండి ఒకసారి, అసలు వీడియో అయితే అలౌ లేదు, వీడియో తీయనివ్వట్లేదు ఎక్కడక్కడ చోర్ బజార్లో। ఇది ఐప్యాడ్ అండి, ఐప్యాడ్ 5000 రూపాయలు చెప్పాడు, ఇది కూడా ఫేకే చూడండి। మొత్తం ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి, టీవీ ఉంది, సౌండ్ బాక్సెస్, ప్లస్ ఏంటంటే ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయండి, ల్యాప్టాప్స్ చోర్ బజార్లో। డ్రెస్సులు ఉన్నాయి, మామూలుగా లేవు డ్రెస్సులు, అయితే ల్యాప్టాప్స్ మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, ల్యాప్టాప్స్ ఐప్యాడ్ మొత్తం ఏ టు జెడ్ అన్నీ అయితే ఉన్నాయి। చోర్ బజార్లో ఐఫోన్స్ తక్కువగా ఉంటాయని ఐఫోన్ తీసుకుందాం వస్తే మోసపోతారు, ఐఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ, ప్లస్ ఏంటంటే ఓల్డ్ కాయిన్స్ కూడా ఉన్నాయి, చాలా ఓల్డ్ కాయిన్స్, చాలా రేర్ కాయిన్స్ అయితే ఉన్నాయి నేనైతే చూసాను। ప్లస్ సూట్స్ చాలా బాగున్నాయండి, సూట్స్ అయితే మీరైతే చూడండి ఒకసారి వీడియోలో, వీడియో ఎండింగ్లో అయితే ఫుల్ వీడియో అయితే ఉంది, క్లియర్గా చూడండి। ప్లస్ గాగుల్స్ స్పెట్స్ మామూలుగా లేవు, చాలా తక్కువ రేటు, 40 రూపీస్ అండి ఒక్కోటి। నేనైతే ఒకటి తీసుకున్నాను వైట్ కలర్ది, ఇయర్ ఫోన్స్ బ్లూటూత్ మొత్తం, ఇయర్ ప్యాడ్స్ మొత్తం అన్నీ ఉన్నాయండి చోర్ బజార్లో, ఒకసారి చూడండి। హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు తెలుగు ట్రావెలర్ శ్రీకాంత్. ఫైనల్లీ నేనైతే ముంబైలో ఉన్నాను, ముంబై చోర్ బజార్కి అయితే వచ్చాను, చోర్ బజార్ అయితే ఒకసారి విజిట్ చేద్దాం। వీడియో అయితే సరిగ్గా రాకపోతే కొద్దిగా ఇదిస్తాం అండి ఈ వీడియోకి। చోర్ బజార్లో అసలు వీడియో అయితే చేయనివ్వట్లేదు, ఏ షాప్ వాడు కూడా వీడియో చేయనివ్వట్లేదు, ప్లస్ ఫోటోలు కూడా తీసుకునివ్వట్లేదు। వీడియో చేసేవాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, కొత్తగా ఎవరన్నా నా ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, తదుపరి నేను ఏదైనా వీడియో చేస్తే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీకు వీడియో అయితే। నేనైతే ఒక షాప్కి వెళ్ళాను చూడండి, షాప్లో వీడియో కెమెరాస్ ప్లస్ ఫోన్స్ ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి, ఒక ల్యాప్టాప్ అయితే తీసుకుని చెక్ చేశాను చూడండి, ల్యాప్టాప్ అయితే తీసుకుందాం అనుకున్నాను, అయితే ల్యాప్టాప్ అయితే ఆన్ అవ్వట్లేదు చూడండి, ఒకసారి ల్యాప్టాప్ తీసుకుంటున్నాను నేను, ల్యాప్టాప్ తీసుకుని ఆన్ చేద్దాం అనుకుంటే అది అసలు ఆనే కావట్లేదు, ప్లస్ ఏంటంటే అది ఆల్రెడీ దానికి డ్యామేజెస్ ఉన్నాయి। 1000 రూపాయలు చెప్పాడు నా పక్కన, ఆయన అడిగాడు 1000 రూపాయలు చెప్పాడు, నా ఫేస్ అయితే క్లియర్ కనిపిస్తుంది కదా, వీడియో తీసింది నేనే ఖచ్చితంగా, ఎవరో వీడియో కాదు ఇది, ఆన్ బటన్ ప్రెస్ చేసే ఉంచాను కానీ ఆన్ అవ్వట్లేదు, ఒక సైడ్ అయితే డ్యామేజ్ వచ్చింది, వీడియో అయితే చూడండి। చోర్ బజార్లో వీడియో అయితే తీయడం అసలు కుదరట్లేదు, ఎవరు చూసినా అడుగుతున్నారు। ప్లస్ మ్యూజిక్ సంబంధించిన కీబోర్డ్ అండి, కీబోర్డ్ చూడండి చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయి। ప్లస్ ఒక షాప్కి వెళ్ళాను పక్కనే, దీని పక్కనే ఒక పెద్ద షాపు, సెల్ ఫోన్స్ అన్నీ అమ్ముతున్నాడు, మీరైతే చూడండి వీడియో తీయడానికి అయితే కుదరట్లేదు నాకు, చాలా అయితే కష్టపడ్డాను, ఖచ్చితంగా చూసేవాళ్ళు ఒక లైక్ అయితే చేయండి, మీకు కనిపిస్తున్నాయి కదా క్లియర్గా సెల్ ఫోన్స్, వాచెస్ ప్లస్ ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి ఇదే షాప్లో, ముసలైన కానీ బాగా గట్టిగా మాట్లాడుతున్నాడు, ల్యాప్టాప్స్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి కదా, ల్యాప్టాప్స్ అయితే చూడండి 5000 రూపాయలే, 3000 నుంచి 5000 రూపాయలు మాత్రమే చెప్తున్నారు, కొద్దిగా ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, వాళ్ళకి దాని గురించి ఏమీ తెలియదండి। బట్టల షాపులకు వచ్చేటప్పటికి టీషర్ట్ వచ్చి 80 రూపాయలు, జీన్స్ ప్యాంటు 200 రూపాయలు, జీన్స్ ప్యాంట్ అయితే, మామూలు షర్ట్స్ అయితే 150 రూపాయలు, చాలా బాగున్నాయి, కాకపోతే ఆల్రెడీ యూజ్ చేసిన డ్రెస్ లాగా అనిపించింది నాకైతే, నేనైతే ఎటువంటి డ్రెస్ కూడా తీసుకోలేదు, చెక్ చేశాను వీడియో తీశాను, చాలా వరకు చోర్ బజార్లో అయితే నైట్ ప్యాంటు నైట్ డ్రెస్సులు ఎక్కువగా ఉన్నాయి, ప్లస్ టీషర్ట్స్ అయితే బాగా ఉన్నాయి, ప్రతి షాప్లో టీషర్ట్స్ ఉన్నాయి ఎక్కువగా అయితే, షూస్ షాప్స్ అయితే ఉన్నాయి, షూస్ అయితే చాలా బాగున్నాయి, చిన్నపిల్లోడే షూ షాప్ దీంట్లో ఉన్నదైతే వీడియో ఫోటో తీస్తున్నా అనుకున్నాడు, ఫోటో తీయొద్దన్నా అంటున్నాడు, ఫోటోకి అయితే ఎలా లేదన్నాడు, ప్లస్ వాచ్ షాప్స్, ప్లస్ ఏంటంటే ఓల్డ్ కాయిన్స్ ఇప్పుడు దాకా నేనైతే చూడలేదు, ఇంత ఓల్డ్ కాయిన్స్ పెద్ద పెద్ద కాయిన్స్ అయితే ఉన్నాయి, ఈయన ఒక్కడే సరే వీడియో తీసుకో అన్నాడు, ప్లస్ ఏంటంటే అలారం అండి ఇది 3 టైప్స్ అన్నాడు, 150 చెప్పాడు అండి తీసుకోవాలండి నేనైతే, ఎంతో జాగ్రత్తగా అయితే వీడియో చేస్తున్నాను, చాలా భయం వేస్తుంది ఎందుకంటే దీని పక్కనే రెడ్ ఎయిట్ ఏరియా చోర్ బజార్ పక్కనే, అందరూ రోడే నా కొడుకులే,
ముంబై అనేటప్పటికే పెద్ద మాఫియా ఏరియా, చాలా అయితే చాలా భయం వేసింది. ఒక్కడే వెళ్ళానండి నేను, నాతో పాటు తోడుగా ఎవరో లేరు. ఒక్కడే వెళ్ళి మొత్తం వీడియో తీసి చోర్ బజార్ అనేది మామూలుగా మన విజయవాడలో బీసెంట్ రోడ్ ఎలాగో సేమ్ అలాగే ఉంది. అన్ని ఐటమ్స్ ఉన్నాయి, తక్కువ రేట్లో ఉన్నాయి. ఒకసారి వెళ్తే విజిట్ చేయండి, పెద్ద ప్రాబ్లం లేదు. చాలామంది లేడీస్ అయితే వస్తున్నారు, పెద్ద ప్రాబ్లమే లేదు. నాకు తెలిసి ప్రాబ్లమే లేదు అనుకుంటున్నాను నేనైతే. కాకపోతే ఈ వీడియో అయితే ఎలా లేదన్నారు అంతే. అంతవరకే మిగతాదంతా బాగానే ఉంది. చోర్ బజార్లో అందరూ బాగానే మాట్లాడుతున్నారు, ఎటువంటి గొడవలు అయితే లేదు. నేను చూసినంతవరకు గొడవలు అయితే జరగదు ఎక్కడక్కడ. వీడియో అయితే పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చోర్ బజార్లో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. ఏ టు జెడ్ లేదు అనేది అసలు లేదు, కాకపోతే అంతా ఓల్డ్ స్టాక్ అండి, తక్కువ రేటుగా మెసేజ్. దాని గురించి వాళ్ళకి ఐడియా కూడా లేదు, ఏదో వచ్చింది అమ్మేద్దాం అన్నట్టు ఉన్నారు. ఐఫోన్స్ దగ్గరికి అయితే వచ్చాను, చాలా కష్టపడి అయితే వీడియో చేస్తున్నాను. రెండు మూడు ఐఫోన్స్ అయితే నేను చెక్ చేశాను. నేను ఒక ఐఫోన్ తీసుకుందామని వెళ్ళాను, నిజంగా చెప్పాలంటే ఒక ఐఫోన్ 12 ప్రో అయితే ఉంది ఖచ్చితంగా. అదైతే వాడు చెప్పాడు 10,000 రూపాయలు చెప్పాడు. నేనే సిమ్ వేసి ఆన్ చేసి చూపిస్తాను ఇది ఒరిజినల్ ఫోన్ అని. కాకపోతే నేనైతే తీసుకోలేదు, ఎందుకో భయం వేసింది. తీసుకుంటే కొత్త ఫోన్ తీసుకుందాం అని ఉద్దేశంతో నేనైతే వచ్చేసాను. ఎక్కడ చూసినా డ్రెస్ షాప్సే అండి, మొత్తం చోర్ బజార్ నిండా డ్రెస్సే, డ్రెస్సింగ్స్ మొత్తం, షూస్ కానీ గాగుల్స్ కానీ వీటికి సంబంధించినవి ఉన్నాయి. ఎక్కువగా డ్రెస్సింగ్ డ్రెస్సులు అయితే ఉన్నాయి, అంతా నైట్ ఫ్యాన్స్ నైట్ షర్ట్స్ అయితే ఉన్నాయి. చోర్ బజార్కి లేడీస్ అయితే వస్తున్నారు చూడండి, చక్కగా అందమైన అమ్మాయి అయితే వస్తుంది నా ఎదురుకుండా. అయితే నేను ఆ పెద్ద షాప్కి అయితే వచ్చాను చోర్ బజార్లో, మీకు చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో సెల్ ఫోన్స్ అవన్నీ అమ్ముతున్నాడని. షాప్ అయితే క్లియర్గా చూడండి, మొత్తం చిన్న ఫోన్ నుంచి టచ్ ఫోన్, ఐఫోన్ దాకా, ఐప్యాడ్ దాకా ఉన్నాయి, ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయండి ఈ షాప్లో చూడండి. పక్కనే బెల్ట్లు అని అవన్నీ చాలా రకాలైన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. నేను వీడియో తీసుకుంటాను, స్లోకి వెళ్ళిపోయాను ఎందుకంటే అయితే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి తీసుకో అని అంటున్నారు. అందుకే నేను స్లోగా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతాను, చిన్న చిన్నగా ఆగి ఏదన్నా. ఇది మనోడి దగ్గర ఐప్యాడ్స్ అయితే ఉన్నాయి, 5,000 రూపాయలు ఐప్యాడ్ చెప్పింది మనోడి దగ్గరే. దాని పక్క షాప్ ఇది పెద్ద టీవీ అండి, అది క్లియర్గా కనిపిస్తుంది కదా, పెద్ద టీవీ, సౌండ్ బాక్సెస్, పెద్ద ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి. ఎక్కడ చూసినా ల్యాప్టాప్స్ ఎక్కువగా కనబడుతున్నాయండి. వాళ్ళకి అసలు ఏమీ తెలియదు ల్యాప్టాప్స్ గురించి, చాలా తక్కువ రేటు కనబడతారు. 3 నుంచి 5,000 రూపాయలు మాత్రమే చెప్తున్నారు. ఏ వస్తువు ఐఫోన్ అయినా అదే రేట్ చెప్తున్నారు, ల్యాప్టాప్ అయినా అదే చెప్తున్నారు, ఐప్యాడ్ అయినా కూడా అదే రేట్ చెప్తున్నారు. 3,000 నుంచి 5,000 రూపాయలు 5,000 రూపాయల లోపే చెప్తున్నారు. ఏదైనా ఒరిజినల్ అనిపిస్తే మాత్రం 10,000 చెప్తున్నారు, 10,000 కన్నా రూపాయి తగ్గట్లేదు. మీకు అనిపిస్తుంది కదా ఓల్డ్ స్టాక్ అంతా, క్లియర్గా చూడండి. ఈ షాప్లోకి అయితే వెళ్ళాను, ఏదో మా ఇంట్లోకి చూస్తాక ఏదైనా బాగుంటుంది మంచిగా తీసుకుందామని. ఓల్డ్ సంబంధించినవి ఐటమ్స్ అండి, చాలా పురాతనమైన అనుకుంటా. చూస్తాకైతే చాలా బాగుంది, ఎంట్రన్స్లోనే ఇది ఫస్ట్ షాప్ అండి. చూస్తాకైతే చాలా బాగుంది, మొత్తం అంతా వీడియో తీశాను. షాప్ ఆయన అయితే బయట నుంచి ఉన్నాడు, ఎమ్మటే వచ్చాడు ఏం కావాలన్నా అని లైట్ వేసాడు, రాగానే లైట్ వేసాడు. ఏమి లేదు మారో చూస్తానని చెప్పేశాను, ఇంకా మారో వచ్చేసాను. మీకు చెప్పా కదా జాకెట్స్ సూట్స్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయండి. చాలా తక్కువ రేటు చెప్తున్నాడు, 800 చెప్తున్నాడు. నేను ఏది తీసుకుందాం అనుకున్నా కానీ నాకు కుదరలేదు, ఎందుకులే ఇప్పుడే అన్నట్టు అనుకున్నాను. వాచెస్ చూడండి, వాచెస్ అసలు మామూలుగానే 100 రూపీస్ చెప్పాడు. చెప్పాను కదా చోర్ బజార్లో బట్టల షాపులు చాలా ఎక్కువగా ఉన్నాయని. చూడండి అసలు మొత్తం బట్టల షాపులే అండి, ప్యాంట్లు షర్ట్లు నైట్ ప్యాంట్కి సంబంధించినవి, నైట్ షర్ట్స్, టీషర్ట్స్, ప్లస్ మొత్తం చోర్ బజార్ నుంచి సగం అయితే సగానికి సగం వరకు అయితే బట్టల షాపులే ఉన్నాయి. చోర్ బజార్లో అసలు దొరకని ఐటెం అంటూ లేదండి, అది లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి. లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, మేకప్ కిట్స్ అలాంటివి కూడా ఉన్నాయి. లేడీస్ అయితే చాలామంది అయితే వస్తున్నారు చోర్ బజార్కి, పెద్ద భయపడాల్సిన అవసరం లేదు, మీరు కానీ ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే ఫొటోస్ వీడియోస్ మాత్రం తీయకుండా ఉంటే హ్యాపీ, ఎందుకంటే ఫొటోస్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా సీరియస్ అయిపోతున్నారు. చాలామంది ఫోన్లు అయితే లాక్కున్నారు అని నేను విన్నాను, ప్లస్ వీడియోస్ చూసి నేను కొద్దిగా జాగ్రత్త పడి వెళ్ళాను. మీరైతే కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాను, ఫొటోస్ వీడియోస్ అయితే తీయద్దు. చోర్ బజార్ చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గానే ఉంది, ఏరియా అంతా కామన్ క్లియర్గానే ఉంది. అయితే ఎక్కడ చూసినా కూడా బట్టల షాప్లు ఎక్కువగా కనబడ్డాయి నాకైతే. ప్లస్ ఏంటంటే
నాలుగైదు షాపులు ఐఫోన్స్ సెల్ ఫోన్స్ అమ్మే షాపులు అయితే కనపడ్డాయి. మిగతా అన్ని ల్యాప్టాప్స్ ఓల్డ్ ఓల్డ్ ఫోన్స్ ఏమైనా ఉన్నాయి ఓల్డ్ ఫోన్స్ అవి అమ్ముతున్నారు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా అయితే చాలా కష్టపడ్డాను. ఒక లైక్ అయితే ప్రెస్ చేయండి లైక్ బటన్ని. ముంబై ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ నుంచి చోర్ బజార్కి అయితే 5 కిలోమీటర్లు అండి దగ్గర దగ్గర దగ్గర. ట్యాక్సీ అయితే 30 రూపాయలు తీసుకుంటున్నాడు. నేనైతే ట్యాక్సీ అయితే ఎక్కిళ్ళాను. బస్సు వెళ్తుందో వెళ్తలేదో అయితే నాకైతే తెలియదు ప్రజెంట్. నేనైతే ట్యాక్సీలో వెళ్ళాను. 30 రూపాయలు అయితే తీసుకున్నాడు చోర్ బజార్కి. చోర్ బజార్లో అన్ని ఐటమ్స్ ఉన్నాయి. వీడియో కెమెరాకి సంబంధించిన ఈ వీడియో గింబల్స్ ట్రైపాడ్ ట్రైపాడ్ అది ట్రైపాడ్ బ్యాగ్స్ లగేజ్ బ్యాగ్స్ ప్లస్ ఏంటంటే వాచెస్ అన్నీ ఉన్నాయి. ఏ టు జెడ్ బ్యాక్స్ ఏదో క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. ఓల్డ్ క్లాక్స్ అండి ఓల్డ్వి చాలా పురాతనమైన అనుకుంటా. ఇప్పుడైతే ఈ మోడల్స్ అయితే చూడలేదు. చూడండి క్లియర్గా అయితే కనిపిస్తుంది కదా. ఎక్కడ చూసినా టీషర్ట్సే అండి మొత్తం టీషర్ట్సే. బైక్ సంబంధించిన హార్న్స్ లైట్స్ బైక్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఓల్డ్ సిటీ వీడియో చివరిలో అయితే ఐఫోన్స్ అయితే ఉన్నాయండి. ఐఫోన్స్ అన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. ఐఫోన్ 11 ఐఫోన్ 12 ఐఫోన్ 12 Pro 13 కూడా ఉంది. ఐఫోన్స్ అయితే చాలా ఉన్నాయి ఒక షాప్ అయిన దగ్గర. కాకపోతే ఒరిజినల్ అంటే 10,000 చెప్తున్నాడు లేదంటే మామూలు అయితే 2,000 నుంచి 5,000 దాకా చెప్తున్నాడు. ఒకసారి చూడండి వీడియో పూర్తిగా అయితే చూడండి. मेरे में पकड़े ही नहीं जाए वो पकड़ जाएगा लेकिन लेना है तो ले लो पकड़ेगा वो उससे बड़ा भी है. कितनी रेंज में चाहिए आपको? कितने रेंज फोन तो देखना. अरे
लो बच्चे का आइटम 100 रुपये Thank you.